అందరికీ నమస్కారం. వేదిక మీద ఉన్న పెద్దలకి, వేదిక ముందున్న కొండ అభిమానులకి, కొండ మురళి లాంటి పులి బిడ్డని కన్నా కొండ కుమరే పటేల్, కొండ చెన్నమ్మ పైలోకాల నుంచి మనల్ని ఆశీర్వదిస్తున్నారు. వాళ్ళకి కొండ మురళికి జన్మనిచ్చింది కొండ చెన్నమ్మ కొండ కుమరే అయితే, రాజకీయంగా పునర్జన్మనిచ్చిన వంచనేరి గ్రామ ప్రజలందరికీ, మరియు ఓరుగల్లు పోరుగల్లు ఓరుగల్లు తమ్ముళ్ళందరికీ, అక్క చెల్లెళ్ళందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు, పాదాభివందనాలు. ఈరోజు కొండ సినిమా అనేది మన సినిమా. ఇన్ని రోజులు పెత్తందారులు పెద్దోళ్ళు తీసుకున్నారు సినిమా, కానీ ఇప్పుడు మనకి రోజులు వచ్చినాయి. మన సినిమా మనం రాసుకోగలిగే రోజులు వచ్చినాయి, మన స్టోరీ మనం చెప్పుకునే రోజులు వచ్చినాయి. సో అందుకని నేను ఈ అవకాశాన్ని పొడగొట్టుకోకుండా వినియోగించుకున్నా. ఈరోజు చూసుకుంటే ఈ సినిమా ఎందుకు చూడాలి అని మీరు ఎందుకు అనుకుంటారని నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే, కొండ మురళీధర్ రావు గారు మీకు ఒక 10-15 ఏళ్ళ క్రితం తెలిసాము. 35 ఏళ్ళ క్రితం కొండ మురళి, కొండ సురేఖ అనేటోళ్ళు ఎట్లుండేటోళ్ళు అనేది ఈ సినిమా అంతరార్థం. ఒక అనగాని వర్గం నుంచి వచ్చి, అంటే ఒక బడుకు బలహీన వర్గంలో ఉండి పటేల్స్ కుటుంబంలో పెరిగి ఒక వ్యవసాయ కుటుంబంలో నుంచి వచ్చిన వ్యక్తి విప్లవానికి, ఉద్యమానికి ఆయనకు ఒక స్ఫూర్తిగా ఆయనతో పాటు ఆర్కే అంకుల్ నడిచి, మరి ఈరోజు ఒక కార్యకర్త స్థాయి నుంచి ఇట్లా రాష్ట్ర స్థాయి నేతల వరకు ఎదగటానికి మూల కారణం ఏంటిది? అణచివేత. అణచివేత అనేది ఎట్లుంటుంది అనేది ఈ సినిమాలో మీకు కనిపిస్తుంది. ఇవాళ కూడా చూసిండ్రు, ఏం ఎర్రబెల్ దాయకరావు సాయి పల్లవి వస్తే కార్పెట్లు వేసినావట, చీరలు వేసినావట. నేను పిలుచుకున్న ముఖ్య అతిథి టీపీసీసీ రేవంత్ రెడ్డి గారిని ఆపినవు నువ్వు. ఇవాళ నీ బతుకు మారదాయిగా, నీ బతుకంతా భయంతోనే బతుకుతావా? పడు, ఇంకా భయపడుతూనే ఉండు. ఇట్లానే భయపడుతూనే ఉంటాం, కానీ ఏదో ఒకరోజు అంతం అనేది ఉంటుంది భయానికి కూడా. సో ఇవాళ నేను చెప్పదలుచుకున్నా, ఎవరు ఎటు ఆగినా ఏం చేసినా ఈ ఉద్యమం అనేది ఆగదు. కొండ అభిమానాలు అనేటోళ్ళు ఆగరు. కొండ మురళి అనేటోడు ప్రతి ఒక్కరి గుండెలో ఉంటాడు. అది అలా చూస్తే తెలుస్తుంది, ఏం తమ్ముళ్ళు అన్నలు ఎట్లున్నది అలా, ఏం ప్రభుత్వంలో బతుకుతానం. ఇవాళ మనం ఇట్లాంటి ప్రభుత్వంలో బతుకుతానం. ఇదే పెత్తందారులు, ఇదే 35 ఏళ్ళ క్రితం జరిగింది, మళ్ళీ ఇవాళ కూడా జరిగింది. ఇంకా ఎన్ని రోజులు జరుగుతుందో చూస్తాం. వస్తుంది కదా ఎలక్షన్, వచ్చినాక చూస్తాం. ఇక సినిమా గురించి వస్తే, పైసల కోసమో పదవుల కోసమో పాకులాడేటోళ్ళు కొండ కుటుంబం కాదనేది మీ అందరికీ తెలిసిన విషయమే. పైసలు ఇవాళ వస్తాయి, రేపోతాయి. పదవులు అనేటి తృణప్రాయంగా వదిలేసింది కొండ సురేఖ, కొండ మురళీధర్ రావు గారు. తెలంగాణ అప్పుడు కూడా చాలా ఉద్యమంలో పాల్గొని వాళ్ళ పదవులను వదిలేసుకున్నారు. సో ఇవాళ వాళ్ళ మైలేజ్ని పెంచడానికి సినిమా తీస్తున్నారనే ప్రాపగండా ఏదైతే ఉందో నేను దాన్ని ఖండిస్తున్నా, ఇవాళ తీవ్రంగా ఖండిస్తున్నా. అండ్ ఈరోజు నేను చెప్పదలుచుకున్నా, ఈ సినిమా చూసినప్పుడు మీ అందరిలో ఒకటే కలుగుతుంది, అరే కొండ మురళి వరంగల్ పుట్టినందుకు మస్తు గర్వంగా ఉన్నది రాబయ్య అని. కొండ సురేఖని అప్పట్లో ఇంటర్కాస్ట్ పెళ్లి చేసుకొని ఒక విప్లవ భావాలు కలిగిన వ్యక్తిగా మీకు ఆయనకు అనిపిస్తారు ఈ సినిమా. ఆర్కే అంకుల్ ఉద్యమంలో ఆయన పాత్ర ఎంతుందో, ప్రజాస్వామ్యంలో ఈయన పాత్ర ఎంతుందో, ఆ ఇద్దరు కలిస్తే అన్యాయాల్ని అక్రమాల్ని అరికట్టడంలో, ఆ వరంగల్లో జరిగిన కొన్ని సంఘటనలు మిమ్మల్ని చాలా కలిచివేస్తాయి. ఈరోజు నేను చెప్తున్నా దయాకరావు గుర్తుపెట్టుకో, టీఆర్ఎస్ నాయకులు ఎవరైనా, కేటీఆర్ కేసీఆర్ ఎవరైనా గుర్తుపెట్టుకో, ఇవాళ నువ్వు ఆపినావు అంటే నువ్వు భయపడ్డావు. నా ఈవెంట్కి వచ్చే మనిషిని నువ్వు గట్కేసర్ దగ్గర ఆపినావు,
ఆయన నియోజకవర్గం లాపినవు నువ్వు. సో మా పులి తెలంగాణ పులి రేవంత్ రెడ్డి అన్న నాపినవు చూడు, అక్కడనే తెలుస్తాను. నాకు ఇన్స్టాగ్రామ్లో ఎవరో పోస్ట్ పెట్టినరబ్బా, దాకరావుకి డైపర్లు అవసరం పడతాయి అని. పంపిద్దామా? పంపిద్దాం కదా. అది సో 23న కొండా మురళి కొండా సురేఖ గారి సినిమా విడుదలవుతుంది. నేను చాలా నమ్మకంతో చాలా సంకల్పంతో ఈ సినిమా తీయాలని అనుకొని తీశాను. సో మీ అందరికీ నచ్చుతుందని నేను తెలియజేసుకుంటున్నా. మరియు నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు రాము, ఐఎమ్ రియలీ థ్యాంక్ఫుల్ టు యూ. అండ్ క్యాస్ట్ అండ్ క్రూ గురించి చెప్పాలంటే త్రిగున్ అండ్ ప్రశాంత్ ఇర్రా ఎవ్రీబడి లైక్ హస్ డన్ ఫెంటాస్టిక్ జాబ్ నేను చెప్పాలంటే. కానీ ఒక లోటు వాళ్ళ రేవంత్ రెడ్డి అంకుల్ వచ్చి ఉండుంటే ఇంకా బాగుండేదని అనిపిస్తుంది. ఆ లోటు అయితే కనిపిస్తుంది. కానీ సుస్మిత గారు, ఐ డిసగ్రీ. రేవంత్ రెడ్డిని ఆపేసినందుకు మనకి ఇంకా ఎక్కువ పబ్లిసిటీ వచ్చింది. ఎస్ అదే. సో ఐ థ్యాంక్ ద వరంగల్ పోలీస్. సో అందరికి ఐ థ్యాంక్ ద రాచకొండ పోలీస్ హార్ట్ఫుల్లీ ఫ్రమ్ కొండ ఫిలిమ్స్ యూనిట్ టు స్టాప్ రేవంత్ రెడ్డి సో దట్ వి గాట్ మోర్ పబ్లిసిటీ. థ్యాంక్ యూ వెరీ మచ్. ఎస్ సో అందరూ 23కి వచ్చి సినిమా చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ. ఈరోజు చాలా గర్వంగా ఉంది వీళ్ళకి, ఈ దంపతులకి నేను పుట్టడం అనేది నా అదృష్టంగా భావిస్తూ వీళ్ళు ఇట్లనే కలకాలం ప్రజాసేవలో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నా. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. ఆడపులి రేఖమ్మ మీరు చెప్పండి. అందరికీ నమస్కారం. భారత్ అక్క కంగ్రాట్స్ అమ్మ, నువ్వు చాలా బాగా చేసావు, చాలా హార్డ్ వర్క్ చేసావు అన్న. మీరు హాయ్, యు డన్ ఏ వెరీ గుడ్ జాబ్, ఐ లైక్ యువర్ పోర్షన్. ఆర్కే లాల్ సలాం, చాలా ప్రశాంత్ మాకు కుటుంబ సభ్యుడు, ఎప్పుడు కూడా సార్కు వెన్నంటి ఉండి హైదరాబాద్లో ఎప్పుడు ఉంటాడు. నిజంగా ఆయన ఆర్కే